గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. డెంటల్ ప్రాబ్లమ్స్కి కారణాలు ఏంటి, డెంటల్లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి, డెంటల్ ప్రాబ్లమ్స్, డెంటల్ చెకప్స్ గురించి మరిన్ని విషయాలు తెలియచేయడానికి మనతో పాటు పాత డెంటల్ నుంచి ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. సో ముందుగా చెప్పండి, ఇప్పుడు అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్నప్పుడు ఓన్లీ హాస్పిటల్కే వెళ్ళాలా, లేకపోతే ఇంట్లో ఏమైనా చిన్న చిన్న టిప్స్ కూడా పాటించవచ్చు? ఇంట్లో డెఫినెట్గా పాటించాలి. ఇంట్లో డెఫినెట్గా మెయింటెనెన్స్ అనేది అవసరం. ఎందుకంటే మన ఓవరాల్ హెల్త్ మెయింటైన్ అవ్వాలంటే ఇంట్లో తప్పనిసరిగా కొన్ని రెగ్యులర్ బేసిక్ మెయింటెనెన్స్ అనేది చేయాలి. ఎవరైనా కూడా మార్నింగ్ బ్రష్ చేసుకుంటారు, కానీ తప్పనిసరిగా చేయవలసింది రాత్రిపూట బ్రషింగ్. అలాగే బ్రషింగ్ టెక్నిక్ని అది పళ్ళు తెల్లగా చేయడానికో లేకపోతే నోటి దుర్వాసన ఆపడానికో అని కాకుండా బ్రషింగ్ టెక్నిక్ని కేవలం క్లీనింగ్ ప్రాసెస్గా మాత్రమే మనం చూడాలి. అంటే పళ్ళపైన ఇరుక్కున్న ఆహారాన్ని ఆ రోజుకు ఆ రోజు పేరుపైన కొంచెం పాచిని శుభ్రం చేయడానికి పళ్ళు తూముకునే విధానం పనికొస్తుంది తప్ప మీకు పళ్ళని తెల్లగా చేయడానికి కానీ నోట్లోంచి ఏదైనా దుర్వాసన వస్తున్నా చిగుళ్ళల్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవి తగ్గించడానికి మటుకు బ్రషింగ్ టెక్నిక్ పనికిరాదు. రెండోది నోటి ఆరోగ్యం బాగా మెయింటైన్ చేసుకోవడానికి మీరు పాటించవలసింది పంటికి పంటికి మధ్య నిరికిన ఆహారాన్ని క్లీన్ చేసుకోవడం. దాన్ని క్లీన్ చేయడానికి సేఫ్టీ పిన్స్ కానీ లేదా టూత్ పిక్స్ లాంటివి వాడకుండా డెంటల్ ఫ్లాస్ అనే నైనా దారం దొరుకుతుంది, సూపర్ బజార్లో ఉంటుంది. చక్కగా దాన్ని తెచ్చుకుని దాని సహాయంతో రోజుకు ఒక్కసారి పంటికి పంటికి మధ్య నిరికిన ఆహారాన్ని క్లీన్ చేసుకుంటే చాలా వరకు చిగుళ్ళ జబ్బుల్ని నోటి దుర్వాసనని అవాయిడ్ చేయొచ్చు. మూడోది నోరు పుక్కులుచ్చుకునే మందు, మౌత్ వాష్ లాంటిది రోజుకు ఒక్కసారి వాడితే బ్యాక్టీరియల్ కౌంట్ బాగా తక్కువగా ఉంటుంది. నాలుగోది ఫుడ్ తీసుకున్న తర్వాత కనీసం నోట్లో నీళ్ళు వేసుకుని రిన్స్ చేసుకోవడం, ఫుడ్ పార్టికల్స్ అనేవి పళ్ళపైన చిగుళ్ళపైన మిగిలిపోకుండా చూసుకోవడం లాంటివి చేస్తే రోజు చేసే మెయింటెనెన్స్ పూర్తయినట్టే. ఇంతకు మించి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్ద మెయింటెనెన్స్ ఏమీ చేయని అవసరం లేదు. చిన్న బిడ్డలకు కూడా ఇదే మెయింటెనెన్స్ ఉంటుంది. ఇలా కాకుండా నోట్లో ఏమన్నా మార్పులు కనిపిస్తుంటే డాక్టర్ని కలవడం మటుకు అశ్రద్ధ చేయకూడదు. అలా చేస్తే ఆ ఇన్ఫెక్షన్స్ పెద్దవైపోతాయి, నోట్లో ఉండే పళ్ళు లూజ్ అయిపోతాయి, నోరు దుర్వాసన వస్తుంది, శరీరం అంతా ఇన్ఫెక్ట్ అవుతుంది. అలాగే చిన్న బిడ్డలకు కూడా సేమ్ ఇదే. ఇవన్నీ చేస్తూ సంవత్సరానికి ఒక్కసారి వీలైనంత వరకు డెంటిస్ట్ని కలిసి ఒక జనరల్ చెకప్ చేయించుకుంటే సమస్యలు ఏమైనా స్టార్ట్ అయితే వెంటనే తెలుస్తాయి. మీ అంతటి మీరు నోట్లో ఉండే సమస్యల్ని ఇన్ఫెక్షన్ని తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే నోట్లో ఉండే సమస్యలన్నీ జబ్బులన్నీ కూడా సైలెంట్ డిసీజెస్, అంటే అవి 70% పాడైపోయే వరకు నొప్పి కానీ వేరే మార్పులు కానీ కనపడవు, లోపల లోపల తినేస్తూ ఉంటుంది. అందుకే ఏ ఆర్గాన్కి ఇయర్లీ చెకప్ ఉన్నా లేకపోయినా నోటికి మటుకు అంటే డెంటల్ చెకప్ మటుకు ఇయర్లీ ఒకసారి చేసుకోవాలి. లేకపోతే దాని పర్యవసానాలు చాలా పెద్దగా ఉంటాయి, కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి, దానివల్ల నష్టం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే డాక్టర్. ఇప్పుడు చిన్నపిల్లలకి క్లిప్ ట్రీట్మెంట్స్ చేస్తుంటారు కదా, సో ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ ఏ ఏజ్ నుంచి క్లిప్స్ పెట్టుకుంటే బెటర్ అండ్ చిన్నపిల్లలు అంటే వాళ్ళు ప్రాపర్గా ఉండరు, సో ఎంత క్లిప్ ట్రీట్మెంట్ చేసినా వాళ్ళు అంటే దే ఆర్ వెరీ నాటీ కదా, సో అలాంటి వాళ్ళతో ఎలా డీల్ చేస్తారు? వెరీ గుడ్. ఇప్పుడు క్లిప్స్ ట్రీట్మెంట్ మనం ఎప్పుడు చేసుకుంటాము, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు, సరే రావాల్సినంత ఎత్తు పళ్ళు బయటికి రాకపోవడం, లోపలికి ఇరుక్కుపోయినట్టు అయిపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం క్లిప్పుల చికిత్సని జనరల్గా సజెస్ట్ చేస్తాం. ఇది అందరికీ తెలిసిందే. అయితే పిల్లలకి ఏ దశ నుంచి ఏ వయసు నుంచి క్లిప్పుల చికిత్స అనేది స్టార్ట్ చేయాలి? 12 సంవత్సరాలు దాటిన తర్వాత పాలపళ్ళు అనిపోయి పూర్తిగా శాశ్వత దంతాలు నోట్లోకి వచ్చేస్తాయి. ఆ టైం నుంచి పిల్లలు ఎవరికైనా లోపాలు ఉంటే క్లిప్పుల చికిత్స స్టార్ట్ చేసుకోవచ్చు. క్లిప్పుల చికిత్సలో ఉండే భయాలు ఏంటంటే క్లిప్పుల చికిత్స 2-3 సంవత్సరాల వరకు చేయించుకోవాలి అవసరం లేదు. కేవలం 6 నెలలు, 8 నెలలు, 12 నెలలు బాగా కాంప్లికేటెడ్ కేసు అయితే 18 నెలల్లో పూర్తయిపోతుంది. ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ క్లిప్పుల్లో అలాంటి సౌకర్యం ఉంది. రెండవది క్లిప్పుల చికిత్స చేయించుకున్న తర్వాత కూడా క్లిప్పులు తీసిన వెంటనే ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోతుంది, అలా కూడా జరగదు. ఇప్పుడుంటే అడ్వాన్స్డ్ క్లిప్పుల వల్ల 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాము, ఏమీ ఫెయిల్ అయిపోయే అవకాశమే లేదు. మూడోది ఇందాక ఆవిడ అడిగినట్టు క్లిప్పులు ఉండే చిన్న పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళు ఎరగొట్టుకుంటారు, కింద పడిపోతుంటారు, దానివల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా, చదువుల మీద ఫోకస్ ఏమైనా తగ్గుతుందా, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా మార్చుకోవాల్సి వస్తుంటుందా. నా పేషెంట్లు కొంతమంది అడుగుతారు లిక్విడ్ డైట్ మీద ఉండాలా అని. అలాంటివి ఏమీ అవసరం లేదు. పిల్లలు కింద పడినా మ్యాక్సిమం వాళ్ళకి దెబ్బలేమి క్లిప్పులు నోట్లు ఉండడం వల్ల ఏమి తగలో, మ్యాక్సిమం ఆ పెట్టిన క్లిప్ ఏదైనా ఊడికి వస్తే డాక్టర్ దగ్గరికి వస్తే మళ్ళీ దాన్ని అతికించేస్తారు. అంతకు మంచి పెద్ద కాంప్లికేషన్స్ ఏముండవు. వాళ్ళ చదువుల మీద ఫోకస్ తగ్గదు, అలాగే వాళ్ళు తినే ఆహారపు నియమాలు మార్చుకోకర్లేదు, స్కూల్ అసలే మానవసరం లేదు, ఖచ్చితంగా స్కూల్కి వెళ్లాల్సిందే. సో దీనివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. లోపం సరి అయ్యి అందంగా అవ్వడం తప్ప మంచి తప్ప చెడైతే డెఫినెట్గా లేదు. క్లిప్పుల్లో కూడా అడ్వాన్స్డ్ క్లిప్పులు ఉన్నాయి, మెటల్ క్లిప్పులే కాకుండా పంటి వెనకాతలు కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేస్తున్నాము, లింగుల్ ఆర్థరాంటిక్స్ అంటాము. అలాగే పళ్ళ రంగులో ఉండే తెల్లటి క్లిప్పులు ఉంటాయి,
అలా సిరామిక్ క్లిప్స్ అంటాము. ట్రీట్మెంట్ టైంని కూడా బాగా తగ్గించడానికి సెల్ఫ్ లైకెటింగ్ అని చేస్తాము. ఇలా రకరకాల అడ్వాన్స్డ్ క్లిప్పులు, ఇలా క్లిప్పులు అతికించుకోకుండానే ట్రీట్మెంట్ పూర్తవ్వాలి అంటే దానికి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దాన్ని క్లియర్ అలైనర్స్ అని, ఇన్విజిలైన్ అని, ద బెస్ట్ ట్రీట్మెంట్స్ అన్నమాట. కేవలం ట్రేస్లా తయారు చేసి డాక్టర్ గారు ఇస్తారు, అవి వేసుకోవడం ద్వారా మీ సమస్య సాల్వ్ అయిపోయి మీరు అందంగా కనపడతారు. రిపుల్ చికిత్స కేవలం చిన్న బిడ్డలకి మాత్రమే పరిమితమై ఉండేది ఒకప్పుడు, టీనేజ్ పిల్లలకి, చిన్నపిల్లలకి. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ క్లిప్పుల వల్ల 20లో 30లో బోన్ సపోర్ట్ చేస్తే 40లో కూడా క్లిప్పులు అతికించుకుని మనకుండే ఈ చిన్న లోపాలని సరిచేసుకుని అందంగా అయ్యే అవకాశం ఎవరికైనా ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో మేడం, నమస్కారం. మేడం నమస్తే. అశోక్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. డాక్టర్ ఉన్నారు. హలో మేడం, నమస్కారం. మేడం నమస్తే. అశోక్ చెప్పండి. మేడం, నాకు 2 సైడ్ దంతాలకు పైన సైడ్ ఓసి పడ్డాయి మేడం. వాటి మొత్తానికి తీసేయాలా? నేను నాకేం భయమైన స్థితిలో ఉన్నా మేడం. తీయని అవసరం లేదండి, హోల్ పడినంత మాత్రాన తీయాల్సిన అవసరం లేదు. పళ్ళు పుచ్చిపోయినాయి. మీకు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సంగారెడ్డి. సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నారు. సో అశోక్, పళ్ళల్లో రంధ్రం అయింది, పళ్ళు నల్లగా మారిపోయింది, పన్ను చిన్న ముక్క విరిగిపోయింది అంటే అర్థం ఏంటి? పంటిలో ఇన్ఫెక్షన్ అయింది, ఆ ఇన్ఫెక్షన్ పన్నును తినేస్తుంది అని అర్థం. ఆ దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంది, దానికి రూట్ కెనాల్ చికిత్స అని చేసి పైన తొడుగు వేస్తారండి. మీ పన్ను తీయాల్సిన అవసరం డెఫినెట్గా లేదు, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అదే పన్నుతో మీరు కొన్ని సంవత్సరాల పాటు నమిలి కొరికి తినచ్చు. బాగా మెయింటైన్ చేసుకుంటే జీవితకాలం కూడా ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. సంగారెడ్డిలో పార్థడెంటల్ బ్రాంచ్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000. దానికి ఫోన్ చేస్తే ఆ బ్రాంచ్ అడ్రస్ చెప్తారు. ఒకసారి వెళ్తే మీకు అర్థమవుద్ది, మీ సమస్య చాలా చిన్నది. శాశ్వత దంతాలు తీయించుకోనే తప్పు మటుకు చేయొద్దు. ఒకసారి పన్ను పోతే మళ్ళీ జీవితంలో రాదు. పిప్పి పళ్ళు అనే సమస్య చాలా చిన్న సమస్య. మన మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల, మన ఫుడ్, మనం తినే ఆహారం పళ్ళ మీదే బిగిలించుకోవడం వల్ల, రాత్రిపూట పళ్ళుతో ఇంకొకపోవడం వల్ల మనకు మనం తెచ్చుకున్న జబ్బు అది. సో అలాంటిది ఎవరికైనా వచ్చినా, అంటే పళ్ళల్లో రంధ్రాలు పడ్డం, పళ్ళు నల్లగా మారడం లాంటివి జరిగినా పళ్ళు తీయించుకొని అవసరం లేదు. దానికి తగిన చికిత్సలు ఉన్నాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కూడా. చాలా తక్కువ టైంలో పెయిన్ కూడా చాలా మినిమల్ డిస్కంఫర్ట్తో ట్రీట్మెంట్ పూర్తి అయిపోతుంది. అలా చేయించుకోవడం వల్ల మీ పన్ను మీకు మిగులుతుంది, అలాగే పక్క పళ్ళకి ఇన్ఫెక్షన్ పాకకుండా ఆగిపోతుంది, నోరు దుర్వాసన కూడా రాదు. సో పిపి పళ్ళు అనే దాన్ని పెద్దగా చూడకుండా చాలా చిన్న సమస్యగా చూడడం మంచిది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో చెప్పండి వెంకటస్వామి గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో మేడం. హలో మేడం చెప్పండి సార్. మా ఆవిడకి జర నోటి నుండి దుర్వాసన బాగా వస్తుంది మేడం. ఓకే, ఎంత వయసు ఉంటుంది మీ వైఫ్కి? 22 ఇయర్స్ ఉంటుంది మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కోరుట్ల మేడం. ఓకే సార్, ఏంటంటే నోరు దుర్వాసన వస్తుందంటే చిగురులోని ఇన్ఫెక్షన్ ఉంటే నోరు దుర్వాసన వస్తుంటుంది. మనం పళ్ళు నోరు తెచ్చి చూసుకుంటే నీట్గా ఉంటాయి పళ్ళు, ఏమి ఇన్ఫెక్షన్ అది ఉండదు. కానీ నోట్లోంచి మటుకు స్మెల్ రావడం జరుగుతూ ఉందంటే కనిపించిన చోట ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది. అంటే అంటే పంటి చుట్టూ ఉండే చిగురు ఉంటుంది కదా, దాని లోపల ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఒకసారి పళ్ళు క్లీన్ చేయించండి, లేజర్ వాడతాం మేము. ఆ లేజర్ వాడడం ద్వారా పేషెంట్కి పెద్ద ఇబ్బంది లేకుండానే ఆ ఇన్ఫెక్షన్ తీసేయడం ద్వారా నోరు దుర్వాసన అనేది ఆగిపోతుంది. మీరు అంటే మీకు దగ్గరగా ఉండే బ్రాంచెస్ ఏవో నాకు తెలీదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది. తెలంగాణ ప్రతి డిస్ట్రిక్ట్లోని పార్థడెంటల్ బ్రాంచ్ ఉంది, అన్ని బ్రాంచెస్లో కూడా లేజర్ ఉన్నది. లేజర్ అనేది పూర్తిగా వాడి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే అన్ని బ్రాంచెస్లో కూడా చిగుళ్ళకి సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నారు, వాళ్ళని పెరియోడాంటిస్ట్లు అంటారు. వాళ్ళు లేజర్ ఉపయోగించి ట్రీట్మెంట్ చేయడం ద్వారా రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇలా సాంఘికపరమైన సమస్యలు అంటే నోటి దుర్వాసన లాంటి ఇబ్బందికరమైన సమస్యలు చాలా ఈజీగా ఒకే ఒక్క రోజు ఒకే ఒక్క సిట్టింగ్తో మనం పరిష్కరించుకోవచ్చు. ఒకసారి వెళ్ళండి ట్రీట్మెంట్ కోసం, వెంటనే నోటి దుర్వాసన అనేది ఆగిపోతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు స్మైల్ డిజైనింగ్ అంటారు కదా, సో అసలు స్మైల్ డిజైనింగ్ ఎవరికి రిఫర్ చేస్తారు? అంటే యాక్సిడెంట్లో పళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, లేకపోతే కింద పడి పళ్ళు పోయిన వాళ్ళకైనా, లేకపోతే నార్మల్ పీపుల్ కూడా స్మైల్ డిజైనింగ్ అండ్ ఏ బేసిస్ మీద చేస్తారు? స్మైల్ డిజైనింగ్ అనేది పూర్తిగా కాస్మెటిక్ ట్రీట్మెంట్, అది పర్సనల్ ఇంట్రెస్ట్. అది ఎవరికైనా కూడా ఉన్న అపీరెన్స్ కన్నా అందంగా అవ్వాలి అని కోరిక ఉందనుకోండి, వాళ్ళు డెఫినెట్గా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చు. ఇప్పుడు మన మొహంలోని అన్ని అవయవాలు చక్కగా ఉన్నా ఈ పళ్ళు వరుస అనేది సరిగా లేకపోవడం వల్ల, ఈ దవడ ఎముకలు సరిగా లేకపోవడం వల్ల మనం అందంగా లేనట్టు కనపడతాం. ప్రాక్టికల్లీ చెప్పాలి అంటే ఆ చిన్న చిన్న లోపాలు ఏముంటాయి, మ్యాక్సిమం కలర్ మారడం, అంటే రంగు మారిపోయిన పళ్ళు ఎల్లో కలర్లో కానీ బ్రౌన్ కలర్లో కానీ, పళ్ళ మధ్యన బాగా సందులు ఉండడం, మాట్లాడడం స్పష్టత లేకపోవడం, నవ్వితే ఉన్న వయసు కన్నా ఎక్కువ కనిపించడం, ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సే ఇందాక ఆ మేడం ఉన్నట్టు
యాక్సిడెంట్స్ వల్ల తప్పనిసరిగా మన పళ్ళు సగం ఊడిపోవడం, విరిగిపోవడం, అలాగే పళ్ళు నల్లగా మారిపోవడం, పెద్ద పెద్ద పళ్ళు ఉండడం, చిన్న చిన్న పళ్ళు ఉండడం, ఇలాంటి సమస్యలతో బాగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురవుతూ ఉంటాం. సో ఇవి పుట్టుకతో ఉండొచ్చు ఈ లోపాలు, లేకపోతే మధ్యలో దురదృష్టవశాత్తు మనకి యాక్సిడెంట్స్ వల్ల కానీ ఆడవాళ్ళు లేకపోతే డెలివరీల వల్ల కానీ జరిగి ఉండొచ్చు. ఈ సమస్యలు సరి చేసుకోలేము, ఈ లోపంతోనే మన లైఫ్ అంతా ఉండాలి అనే సమస్య డెఫినెట్గా లేదు. స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా ఈ సమస్యలు ఏవైనా కూడా మనం సరి చేసుకుని అందంగా కనిపించవచ్చు. దీనికి అసలు ఏజ్ లిమిట్ లేదు. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి 60-65 ఇయర్స్ ఉండేవాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా వచ్చి వాళ్ళ పళ్ళల్లో ఏమైనా ఇబ్బందులు ఉండి వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కరెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని చక్కగా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ చేస్తారు. ఎండోడాంటిస్ట్ అని, ప్రోస్టోడాంటిస్ట్ అని, కాస్మెటిక్ డెంటిస్ట్ అని, టెక్నీషియన్ అని, ఇలా 4-5 కలిసి మీ స్మైల్ని చాలా అందంగా డిజైన్ చేస్తారు. ఫ్లోరోసిస్ ఉండే ఏరియాలు ఉంటాయి తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా, నల్గొండ, ఖమ్మం, ఇట్లా అన్నింటిలో కూడా పళ్ళు పాచి పట్టేసినట్టు ఉంటాయి. పాపం వాళ్ళు శుభ్రంగా పళ్ళు తోముకుంటుంటారు, కానీ ఎదుటి మనుషులు చూసేటప్పుడు మటుకు అట్టలట్టల కింద కట్టేసి పాచి కట్టేసుకుని వాళ్ళు ఒక 2 నెలల నుంచి పళ్ళు తోముకునే విధంగా ఉంటుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మనకి లేదు కాబట్టి మనకు చిన్నగా అనిపించినా అది ఉండేవాళ్ళకి పెద్దగా అనిపిస్తుంది. ఆ సమస్యను కూడా చాలా సులువుగా మనం సాల్వ్ చేసి చక్కటి తెల్లగా మెరిసే పళ్ళని ఇవ్వచ్చు. సో ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినెట్గా చేయించుకోండి. చాలా చక్కగా అందంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. పర్మనెంట్లో ఒక ఫెసిలిటీ కూడా ఉంది. ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడుతున్నారు అని మీరు చూడాలనుకుంటే డాక్టర్ గారికి ఒక్కరోజు టైం ఇవ్వండి. డాక్టర్ గారు చక్కగా సిస్టంలో డిజైన్ చేస్తారు ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారనేది. ఒకసారి చూసుకోండి, మీరు కన్విన్స్ అయ్యి మీరు అందంగా అయ్యారు అనుకుంటే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. హలో, చెప్పండి. జయలక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. యాక్చువల్గా మేడం, నాకు 2011లో అది క్లిప్ వేపించుకున్నాను. ఓకే. అప్పుడు సైకిల్ నుంచి కింద పడ్డాను. అప్పుడు ముందర 2 పళ్ళు ఉంటాయి కదా మెయిన్, అవి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేశారండి కింద పన్నందుకు. అప్పుడైతే ఏం ఎఫెక్ట్ లేదు. తర్వాత ఆ 2 టీత్స్ బ్లాక్ అవుతున్నాయి మేడం. క్యాప్ వేయించుకోలేదమ్మా? తప్పనిసరిగా పైన తొడుగులు వేయించుకోవాలి. అలా చేయించుకోవడంతో ట్రీట్మెంట్ కంప్లీట్ అయినట్టు. ట్రీట్మెంట్ కూడా లాంజివిటీ అంటే చాలా సంవత్సరాలు మీకు నిలబడి ఉండడానికి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత, అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు చేయించుకుంటాం? మనకు పళ్ళల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా ఆ ఇన్ఫెక్షన్ తీసేయడానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుంటాం. ఎందుకు? మన పళ్ళు మనకు జీవితకాలం మిగిలాలని. అలా మిగిలాలి అంటే వాటి బలంగా ఉండాలి. బలంగా ఉండడం కోసమే ఈ క్యాపులు అనేవి పైన ప్లేస్ చేస్తారు. అయినా ఇబ్బంది ఏం లేదు. పళ్ళు ఎల్లోగా మారుతున్నాయి కదా, చక్కగా జిర్కోనియం అనే మెటీరియల్ ఉంటుంది, దాంతో పైన క్యాపింగ్ చేయించుకోండి. అక్కడికి మీరు కూడా గుర్తుపట్టలేరు మీ పళ్ళు ఏది ట్రీట్మెంట్ అయిన పళ్ళు, ఏవి న్యాచురల్ పళ్ళు అని. అంత న్యాచురల్గా, అంత యాక్యురేట్గా చేసే మెటీరియల్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అస్సలు ఇబ్బంది పడాల్సిన లేదు. కుకుడుపల్లి జేఎన్టీయూలో బ్రాంచ్ ఉంది మాకు, అలాగే మదీనాగూడలో ఉంది, నిజాంపేటలో ఉంది, వివినగర్లో ఉంది. ఇవన్నీ కూడా పార్థరెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా జిర్కోనియం అనే మెటీరియల్ ప్రోస్టోడాంటిస్ట్లు అంటే ఈ స్పెషాలిటీ డాక్టర్స్ అవైలబిలిటీలో ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు. ఒకసారి వెళ్ళి కలవండి. క్యాప్లు వేసుకున్నాక మీలో మీకే అర్థమవుద్ది ఎంత మంచి చేంజ్ వచ్చి ఎంత కాన్ఫిడెన్స్ మీలో బిల్డప్ అయింది అని చెప్పి. ఓకే, నెక్స్ట్ కాలర్ లత. హలో. మేడం. చెప్పండి లత గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. నాది ఇట్లా పుప్పి పళ్ళు అయినాయి మేడం. పుప్పి పళ్ళు అయినాయి, ఊడిపోయినాయి. ఒకటి ముక్క ఊడింది. ఓకే. అయితే మరి దాన్ని మళ్ళీ తీసేసి వేరే పన్ను పెట్టించుకోవచ్చా, లేదంటే మరి మొత్తం తీసేయచ్చా? లత గారు ఎంత వయసు మీది? నాకు 36 సంవత్సరాలు మేడం. 36 సంవత్సరాలు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మంచిర్యాల నుండి. మంచిర్యాల నుంచి. ఒకటి, పిప్పి పన్ను అయితే పన్ను తీయాల్సిన అవసరం లేదు. ఆ పన్నుకే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ నార్మల్ చేయొచ్చు. అదే పన్నుతో మీరు నార్మల్గా ఎప్పట్లాగే నమిలి తినచ్చు. రెండోది, పన్ను పూర్తిగా విరిగిపోయింది, దాన్ని కాపాడే ప్రసక్తే లేదంటే అది ఏ రోజైతే మనం తీస్తామో ఆ రోజే చిన్న రూట్ ఫామ్ ఉంటుందండి, దాన్ని ఇంప్లాంట్ అంటాం. దాన్ని చక్కగా ఆ పన్ను తీసేసిన ప్లేస్లో పెట్టి పైన వెంటనే మరుసటి రోజుకే మీకు ఫిక్స్డ్ పన్ను పెడతారు. అసలు మీరు పన్ను లేకుండా 1 వారం రోజులు కూడా ఉండాల్సిన అవసరం లేదు. హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. మంచిర్యాలలో పార్థరెంటల్ బ్రాంచ్ ఉంది. ఒకసారి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉండడం ఎప్పుడూ మంచిది కాదు. ఎవరికైనా కూడా నేను సజెస్ట్ చేస్తాను అది. సగం విరిగిపోయిన ముక్కలు ఉండడం, పుచ్చిపోయిన పళ్ళు ఉండడం, అలాగే చిగుళ్ళ నుంచి నెత్తురు కారడం, చిగుళ్ళకి చీమ్ పట్టడం, నోటి దుర్వాసన ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్కి సూచనలు. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల
ఒకటి మనకి నోరు దుర్వాసన అనే ఇబ్బందికరమైన పరిస్థితితో మనోళ్ళు అందరికీ మనం దూరం అయిపోతాం. రెండు, ఈ ఇన్ఫెక్షన్ అనేది నోట్లో ఉండే పళ్ళని చిగుళ్ళని పాడు చేసేస్తుంది. మన చిన్న వయసులోనే పళ్ళు లేకుండానో పళ్ళ మధ్య సందులతోనో బాధపడవలసి ఉంటుంది. మూడోది, ఈ ఇన్ఫెక్షన్లు అనేవి నోటి వరకు పళ్ళ వరకు ఆగవు. మన నోరు కూడా శరీరంలో ఒక భాగమే. ఇన్ఫెక్షన్ అనేది మన రక్తనాళాల ద్వారా లోపల శరీరంలోకి పాకి గుండె జబ్బులు రావడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి, ఇతర ఆర్గాన్స్ లంగ్స్ కిడ్నీ లాంటివి ఇన్ఫెక్ట్ అవ్వడానికి, గర్భవతులైతే ప్రీమెచ్యూర్ డెలివరీలు అవ్వడానికి, ఇలా భయంకరమైన కాంప్లికేషన్స్కి దారితీసే అవకాశాలు ఉంటాయి. సో వీలైనంత వరకు నోటిని క్లీన్గా పెట్టుకోవాలి, ఇన్ఫెక్షన్స్ లేకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే మన నోరు అనేది కడుపుకి డైరెక్ట్ యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా ఇన్ఫెక్షన్ని మనమే తినేస్తూ ఉంటాం, అంటే చేత్తో తీసుకుని తినేసినట్టే. సో దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త తీసుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఎవరికైనా చూడండి, చాలామందికి పిప్పి పళ్ళు ఉంటాయి. ఆ పిప్పి పళ్ళు తీసి వెంటనే పళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే కొంతమంది కదులుతున్న పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళుని వాళ్ళు ఇది తీసేస్తే మళ్ళీ పళ్ళు పెట్టుకోవడం కష్టమేమో అని అపోహతోని, లేదా పళ్ళు తీసేసిన తర్వాత చాలా 3 నెలలు 4 నెలల వరకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోలేం కాబట్టి మేము కదులుతున్న పళ్ళని ఇన్ఫెక్టెడ్ టూత్ని మేము తీయించుకోమని అపోహతో కొంతమంది పేషెంట్లని డాక్టర్లు రాకుండా ఉంటున్నారు. అలాంటి పరిస్థితులు ఏమీ ఇప్పుడు లేవు. ఏ రోజైతే మనం పన్ను తీస్తామో అదే రోజు రూట్ ఫార్మ్స్ని పెట్టి మరుసటి రోజుకల్లా ఫిక్స్డ్ పళ్ళు పెడుతున్నాము. అంత ఈజీగా ఉంది. మీరు కేవలం ఒక 38 గంటల నుంచి 48 గంటల కన్నా ఎక్కువ పళ్ళు లేకుండా ఉండాల్సిన అవసరం లేదు. చాలా సులువుగా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వడం ఇప్పుడు సాధ్యం. ఓకే, నెక్స్ట్ కాల్. హలో 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 మేడం. ఆ చెప్పండి జలాల్ గారు, ప్రాబ్లం ఏంటి? మేడం నా పళ్ళు కొంచెం, హలో చెప్పండి. మేడం నా పళ్ళు చిన్న పడి ఇరిగిపోయింది మేడం. 2 పళ్ళు ఇరిగిపోయి అంటే సగానికి ఇరిగిపోయి. ఓకే సార్, ఆ సగం అయిపోయిన పళ్ళని తీయించుకునే ప్రయత్నం చేయకండి. దాన్నే మనం మళ్ళీ లెంత్ పెంచుకోవచ్చు. మీ నోట్లో పన్ను మీ నోట్లోనే ఉంటుంది. దానికి పోస్ట్ అండ్ కోర్ అనే చిన్న స్క్రూ ఉంటుంది. ఏదైతే పన్ను సగం విరిగిపోయిందో దాని ప్లేస్లో ఒక చిన్న స్క్రూని పెట్టి చక్కగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన మీ పక్క పళ్ళ లెవెల్లోనే మనం క్యాప్లు పెట్టచ్చు. దాన్ని జిర్కోనియం అనే మెటీరియల్తో పెట్టించుకోండి. మీ పన్ను సగం విరిగిపోయిందని కానీ, ఒకప్పుడు మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారని కానీ మీకు తెలియకుండానే ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇది పర్మనెంట్ ట్రీట్మెంటు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు కాబట్టి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నెంబర్. అది పార్ద డెంటల్ 81 బ్రాంచ్ని కనెక్ట్ చేసే నెంబర్. అది పార్ద డెంటల్కి తెలంగాణలో ప్రతి డిస్టిక్లోని బ్రాంచ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి డిస్టిక్లో బ్రాంచ్ ఉంది, అలాగే బెంగళూరులో కూడా 11 ఉన్నాయి, ఇంకో 2 వస్తున్నాయి, 13 బ్రాంచెస్ అవుతున్నాయి. సో ఇన్ని బ్రాంచెస్లో కూడా ప్రతి ట్రీట్మెంట్కి సంబంధించిన స్పెషలిస్టులు అవైలబిలిటీలో ఉన్నారు. ప్రతి ట్రీట్మెంట్లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటి లాభం? అలా చేయడం వల్ల పేషెంట్కి చాలా కంఫర్ట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం డాక్టర్కి కూడా చాలా ఎక్కువ కంఫర్ట్స్ ఉంటాయి. అంటే ఒక 4-5 సిట్టింగ్లు చేయాల్సిన ట్రీట్మెంట్ని టెక్నాలజీని వాడి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయడం వల్ల 1 లేదా 2 సిట్టింగ్స్లో పూర్తయిపోతుంది. బాగా రక్తస్రావం అవ్వాల్సిన ట్రీట్మెంట్స్ కూడా ఒక చుక్కను ఎత్తురు రాకుండా ట్రీట్మెంట్స్ పూర్తయిపోతాయి. పేషెంట్కి బాగా నొప్పితో చేయాల్సిన ట్రీట్మెంట్ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ వాడడం వల్ల పేషెంట్కి అసలు నొప్పే లేకుండా ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. పేషెంట్ వెంటనే వెళ్ళిపోవచ్చు. అది కూడా చాలా తక్కువ ఖర్చులోని ట్రీట్మెంట్ పూర్తవుతుంది, పైగా రిజల్ట్ బాగుంటుంది. ఒకప్పుడు ట్రీట్మెంట్స్లోని 60-65% మాత్రమే సక్సెస్ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మేము స్పెషలిస్టులు చేయడమే కాదు, ప్రతి ట్రీట్మెంట్లో అడ్వాన్స్మెంట్ని కలిపి అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసి చేయడం వల్ల 90-95% సక్సెస్ రేట్ని చూడగలుగుతున్నాము. అటు పేషెంట్ కంఫర్ట్ లెవెల్స్ని, పేషెంట్ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ని మీట్ అవ్వగలుగుతున్నాము. సో ఇబ్బంది ఏం పడకండి. మేము హెల్ప్ చేయగలం అనుకుంటే మాకు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నెంబర్. ఆ నెంబర్ కాల్ చేసి మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదా మాకు వెబ్సైట్ ఉంది, www.pardarental.com అనే వెబ్సైట్ ఉంది. అందులో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంటుంది. చక్కగా మీ సమస్యలన్నీ ఫోటోలు తీసుకొని అందులో పోస్ట్ చేసి నేరుగా డాక్టర్ గారితో లైవ్ చాట్ చేయొచ్చు. ఏ సమస్య అయినా డాక్టర్ని అడిగి తెలుసుకోవడం వల్ల సమస్య పెరగకుండా అక్కడికక్కడే ఆపడం ఎలాగో మీకు అర్థమవుతుంది. అలా కాకుండా మీరు ఫ్రెండ్స్ని అడగడం, మెడికల్ షాప్లో అబ్బాయిలను అడగడం, లేకపోతే గూగుల్లో చెక్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో హాఫ్ నాలెడ్జే ఇస్తారు మీకు. ఈ సగ నాలెడ్జ్లోని ఉన్న సమస్యను పెంచుకుంటారు, పెద్దవి చేసుకుంటారు. అవన్నీ పెద్దవి ఎక్కడ రిజల్ట్ రాకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. అలా వచ్చే కన్నా ముందే వస్తే ట్రీట్మెంట్ త్వరగా అయిపోతుంది, ఖర్చు కూడా బాగా తక్కువలో ట్రీట్మెంట్ పూర్తవుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో చెప్పండి రాంబాబు గారు, మీ సమస్య ఏంటి? హలో
లేదండి, నాది రైట్ సైడ్ లో పైన పన్నులు ఊడిపోయింది ఒకటి, లాస్ట్ అది. హలో చెప్పండి సార్, వింటున్నాను వింటున్నాను. పైన రైట్ సైడ్ లో పైన పన్ను ఊడిపోయింది ఒకటి, ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ కింది పన్ను ఊగుతుంది, చాలా సివియర్ పెయిన్ ఉన్నది. ట్రీట్మెంట్ ఉన్నదా అని మళ్ళీ పైన పన్ను ప్లేస్ లో మళ్ళీ పన్ను రీప్లేస్ చేయగలుగుతారా అని. 100% చేయొచ్చు సార్, ఇమీడియట్ గా చేయొచ్చు, వెంటనే. ఇవాళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే రేపటి కల్లా రీప్లేస్ చేయొచ్చు, నాట్ అన్ ఇష్యూ. మీ ఏజ్ ఎంత? నాది ఏజ్ 52 అండి. షుగర్ ఏమైనా ఉందా మీకు? షుగర్ అంటే రీసెంట్ 6 మంత్స్ అవుతుంది. ఓకే, మీకు ముఖ్యంగా రాంబాబు గారు ఉన్న సమస్య ఏంటంటే చిగుళ్ళ వ్యాధి డెవలప్ అయింది, దాన్ని పెరియోడాంటైటిస్ అంటారు. ఆ చిగుళ్ళ వ్యాధి వల్ల ఏంటంటే పళ్ళలో నొప్పి పెద్దగా ఏముండదు, కానీ పళ్ళు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కదిలి రాలిపోయి పడిపోతుంటాయి. మీ కండిషన్ అదే, దానికని మీరు రియలైజ్ కూడా అవ్వట్లేదు పళ్ళు వదులవుతున్నాయి పడిపోతున్నాయని. మొదట ఒకటి అయింది రాలిపోయింది, తర్వాత ఇంకోటి అవుతుంది. ఇలా మీరు వదిలిపెడితే నోట్లో పళ్ళన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రాలి పడిపోతాయి. ఇలా రాలి పడిపోవడం ప్రాసెస్లో నోరు దుర్వాసన అనే సమస్యతో కూడా మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది. సో ఇబ్బంది ఏం పడకండి, దీనికి గమ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మొదట మీరు చేయించుకోవాల్సింది గమ్ ట్రీట్మెంట్, ఎందుకంటే పోయిన పళ్ళు ఎలానూ పోయినాయి, కనీసం ఉన్న పళ్ళని గట్టిపరుచుకుని అవి ఊడిపోకుండా వెంటనే ఆపాలి. ఈ గమ్ ట్రీట్మెంట్ ద్వారా మనం పళ్ళ జీవితకాలాన్ని పెంచి అవి ఊడిపోకుండా పూర్తిగా ఆపేయవచ్చు. సెకండ్ది ఏంటంటే పళ్ళని గట్టిపరచవచ్చు. మూడోది ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేస్తాం కాబట్టి అది లోపల శరీరంలోకి పాకకుండా ఆపచ్చు. ఎక్కడైతే మీరు పన్ను లేదు అంటున్నారో అక్కడ ఇంప్లాంట్ అనే చిన్న రూట్ ఫామ్స్ ఉన్నాయండి, చాలా మంచి అడ్వాన్స్ టెక్నాలజీ అది. దాన్ని పెట్టి మరుసటి రోజుకే మీకు ఫిక్స్డ్ పన్ను పెట్టచ్చు. ఏదైతే పన్ను ఆల్రెడీ కదులుతుంది అంటున్నారంటే ఆ కదులుతున్న పన్ను గ్రేడ్స్లో డివైడ్ చేస్తాం, గ్రేడ్ 1, గ్రేడ్2, గ్రేడ్ 3 అని. అది ఇప్పుడే చిన్నగా కదులుతుంది అనుకోండి, ఈ గమ్ ట్రీట్మెంట్ ద్వారా దాన్ని గట్టిపరచవచ్చు, దాన్ని తీసేయవలసిన పని లేదు. ఒకవేళ పెద్ద గ్రేడ్ 2, గ్రేడ్ 3లో కదిలిపోతుంది, దాని చుట్టూ ఎముక అనేది లేకుండా ఇన్ఫెక్షన్ మొత్తం తినేసి ఉంటే గనక దాన్ని తీసేసి ఏ రోజైతే మనం తీస్తామో అదే రోజు మనం చక్కగా ఇంప్లాంట్ అనే రూట్ ఫామ్ను పెట్టి మరుసటి రోజు కల్లా ఫిక్స్డ్ పన్ను పెట్టేయచ్చు. మీరు ఒక్కరోజు కూడా నోట్లో పళ్ళు లేకుండా ఉండాల్సిన అవసరమే లేదు. రాంబాబు గారు మీరు ఎక్కడి నుంచి మాట్లాడారు నాకు తెలియదు. కరీంనగర్. కరీంనగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందండి, ఒకసారి వెళ్ళండి. స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేస్తే మీకు అడ్రస్ చెప్తారు. వెళ్ళిన రోజే మీకు కరెక్ట్గా చెప్తారు మీ సమస్యలు ఏమున్నాయి. ఓపీజీ అనే ఎక్స్రే ఉంటుంది, అది తీసుకుని చెప్తారు. వెంటనే మీకే అర్థమవుతుంది సమస్య ఎందుకుంది ఎలా ఉంది అని చెప్పి. సో ఇబ్బంది ఏం పడకండి. షుగర్ ఉండేవాళ్ళు, బీపీ ఉండేవాళ్ళు, హార్ట్ డిసీజ్ ఉండే పేషెంట్లందరికీ సైకలాజికల్లీ ఒక ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ పాయింట్, డెంటల్ ట్రీట్మెంట్స్ మేము చేయించుకోవచ్చా, చేయించుకుంటే మాకు మార్పు పడుతుందా. రెండోది, మాకు ఇప్పుడు సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము ఏ ట్రీట్మెంట్ అయినా చేయించుకుంటే సక్సెస్ రేటు రిజల్ట్ ఉంటుందా అనే భయాలకు లోనవుతారు. అసలు అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, హార్ట్ డిసీజెస్ ఉన్నా ట్రీట్మెంట్ చేసే విధానం మారుతుంది తప్ప ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితులు ఉండవు, మాన్పు పట్టలేని పరిస్థితులు అసలే ఉండవు. పైపెచ్చి నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల షుగర్ లాంటిది అసలు కంట్రోల్ రావడం చాలా అసాధ్యం. ఎప్పుడూ శరీరం క్లీన్గా ఉన్నంత వరకే, నోరే కాదు ఏ భాగం అన్నా కూడా క్లీన్గా ఉండి ఇన్ఫెక్షన్ లేనంత వరకే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఏ మూలన్నా ఎక్కడన్నా కూడా బాగా హై లెవెల్స్లో ఇన్ఫెక్షన్ ఉంటే షుగర్ అనేది కంట్రోల్లోకి రాదు. సో షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులున్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, పెరాలసిస్ ఉన్నా, ఎలాంటి ఎపిలెప్సీ లాంటివి ఉన్నా కూడా, ఫిట్స్ లాంటివి ఉన్నా కూడా మనం డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు. మనకి ఆ సమయంలోనే ఆ వయసు నుంచే నమిలి తినే సామర్థ్యం అవసరం, ఎందుకంటే పోషకాహారం నమిలి తింటేనే సరిగా జీర్ణం అవుతుంది. రెండవది, శరీరంలో శక్తి అనేది మెయింటైన్ అవుతుంది. సో దట్ మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన పనులు మనం చేసుకునే అవకాశము, త్వరగా వృద్ధాప్యుల ఛాయలు రాకుండా ఆపే అవకాశము నోట్లో పళ్ళు ఉన్నప్పుడే సాధ్యం. లేకపోతే మటుకు డెఫినెట్గా కొంచెం కష్టమని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ భారతి. హలో. హలో, చెప్పండి భారతి గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో, మా పండ్లు నాకు 2 ఇయర్స్ ఒక పండు పోయిందండి పై భాగంలో. ఓకే, 2 ఇయర్స్ క్రితం. పోయినాయండి, పైన 2 పండ్లు పోయినవి. పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కింది పన్ను కూడా ఊగుతుంది అండి. కిందిది కూడా ఊగుతుంది, ఏం నమలడానికి వస్తలేదు, తినడానికి వస్తలేదు ఒక సైడ్. భారతి గారు, ఫస్ట్ పాయింట్ ఏంటంటే పళ్ళు కదిలిపోతున్నాయి మీకు. మీ వయసు ఎంత ఉంటది? నాది 47 అండి. షుగర్ ఉందా? షుగర్ లేదు, బీపీ ఉందండి. ఓకే,
చిగుర్ల జబ్బు ఉంది మేడం మీకు. చిగుర్ల జబ్బు ఫస్ట్ నోట్లోంచి ఆ ఇన్ఫెక్షన్ తీయించేసుకోండి. చిగుర్ల జబ్బు ఉండడం వల్లే పళ్ళన్నీ కదిలిపోతున్నాయి మీకు. ఇలా వదిలిపెడితే ఆల్రెడీ ఒక పక్క పైన పళ్ళన్నీ పోయినాయి, ఇంకో పక్కన కూడా పళ్ళు పోగొట్టుకుంటారు, కింద వరుసలో కూడా పళ్ళు పోగొట్టుకుంటారు. ఇలా నోట్లో పళ్ళన్నీ పోతే మొత్తం పళ్ళన్నీ కట్టించుకునే దానికన్నా పోయిన పళ్ళు ఎలానో పోయినాయి. ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఉన్న పళ్ళని కనీసం ఊడిపోకుండా ఆపచ్చు. పోయిన పళ్ళ స్థానంలో ఇమ్మీడియట్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇంత ఆలస్యం చేయకుండా, నెగ్లెక్ట్ చేయకుండా ఉండాల్సింది. ఎప్పుడు నేను ఫస్ట్ ఏ అవేర్నెస్ ప్రోగ్రామ్లో కూడా పేషెంట్కి ఒక్కటే చెప్తాను, సమస్య స్టార్ట్ అయినప్పుడే డాక్టర్ దగ్గర రండి. ఒక్క పన్ను కదిలినప్పుడే మీరు వచ్చి ఉంటే సమస్య అసలు ఉండేదే కాదు, ట్రీట్మెంట్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు, వెంటనే వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఒకటి, మీ నోట్లో పళ్ళు పోవడమే కాదు, ఆ ఇన్ఫెక్షన్ లోపలికి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా, అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలియదు. హైదరాబాద్లో 30 బ్రాంచెస్ ఉన్నాయి పార్ద డెంటల్కి. ఒకసారి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు అడ్రస్ చెప్తారు. వెంటనే మీ సమస్యను అడ్రస్ చేసి ఆ మిగతా పళ్ళు ఊడిపోకుండా వాటిని గట్టిపరుస్తారు. ఎక్కడైతే పళ్ళు పోయి మీరు నమిలి తినలేని పరిస్థితుల్లో ఉన్నారో అక్కడ పళ్ళు పెడతారు. మీరు చక్కగా అన్ని రకాల ఆహారాలు కంఫర్టబుల్గా నమిలి తినచ్చు. అలాగే ఎప్పుడైతే నోట్లో పళ్ళన్నీ ఉంటాయో ఈ ఫేస్ మజిల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యి మనలో హెల్దీగా కొంచెం బ్యూటిఫుల్గా కనిపించే అవకాశాలు ఉంటాయి. ఇంత మంచి ట్రీట్మెంట్స్, ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా అన్నీ చేయగలుగుతున్నా కొంతమంది ఎఫర్ట్ చేయగలిగిన పేషెంట్లు, కొంతమంది ఎఫర్ట్ చేయలేని పేషెంట్లు ఉంటారు. అలాగే కొంతమందిలో ఉండే భయాలు ఏంటంటే అసలు ఇంత స్పెషలిస్ట్లు ట్రీట్మెంట్ చేస్తారు, సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది, క్వాలిటీ ఎక్కువగా ఉంది, టెక్నాలజీ బాగుంది, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు, ఖర్చు ఏ లెవెల్లో ఉంటుంది, అసలు మేము వెళ్ళగలమా, చేయించుకోగలమా? డెఫినెట్గా చేయించుకోగలరు, అదైతే నేను ఇన్సూరెన్స్ ఇస్తాను. పార్ద డెంటల్లో ఏ ట్రీట్మెంట్ అన్నా కూడా ఎకానమీ కాస్ట్కే ఇవ్వగలుగుతున్నాము. ఎలా ఇవ్వగలుగుతున్నాము, ఎందుకంటే మాకు బ్రాంచెస్ ఎక్కువ, పేషెంట్లు ఎక్కువ, దానికని ఎకానమీ కాస్ట్కి ఇవ్వగలుగుతున్నాము. ఎకానమీ కాస్ట్లో ఇచ్చినా కూడా కొంతమంది ఎఫర్ట్ చేయలేని పేషెంట్లు ఉంటారు, ఆ ఖరీదును కూడా కష్టంగా ఉంటుంది. సో దానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయబడినవి. అవేంటి, మీ ఫీజు మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు లేదా 10 నెలల పాటు లేదా 8 నెలల పాటు, 6 నెలల పాటు, 18 నెలల పాటు, 12 నెలల పాటు ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. ఈఎంఐ ఫెసిలిటీ అనేది ఉంది. సపోజ్ మీ ఫీజు 10,000 అనుకుందాం, ఆ 10,000 మీరు ఒక సంవత్సరం పాటు పే చేసుకోవచ్చు. సో ఎవరు ఫీజు గురించి కానీ భయపడాల్సిన అవసరం లేదు, దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, ప్రాసెసింగ్ ఫీజు ఉండదు, అస్సలు కష్టపడాల్సిన అవసరం లేదు. ఏ పేషెంట్ అయినా కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అంటే ఈఎంఐ ఫెసిలిటీ ఉండడం వల్లే అది సాధ్యమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు.